ప్రపంచంలోని ఉద్రిక్తతలకు మూల కారణం అమెరికాయే అందుకే చిన్న దేశాలు తమను తాము శక్తివంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని అన్నారు ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జాంగ్ వన్ ఉండే ఉండే ఒక్కసారి బయటకొచ్చి సంచలన వ్యాఖ్యలు చేయటం ఆయన అలవాటు మొన్నటికి మొన్న తమ దేశంలో జనం పడుతున్న కష్టాల గురించి మాట్లాడారు వారిపై శ్రద్ధ పెట్టాలని అధికారులకు కోరారు ఆ విషయంలో అధికారులు అలసత్వం వహిస్తే ఊరుకునేది లేదని ప్రకటించారు అయితే ఇప్పుడు తాజాగా గాలి అమెరికాపై మళ్లింది కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలకు అమెరికాయే కారణం అని కిమ్ జోంగ్ ఆరోపించారు డిఫెన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో కిమ్ మాట్లాడుతూ అస్థిరతకు కారణం అమెరికాయేనని మండిపడ్డారు నిజానికి ఇంత ఉక్రోషానికి నార్త్ కొరియా నిర్వహిస్తున్న అణ్వాయుధ పరీక్షలు బాలిస్టిక్ క్షిపణి పరీక్షలే ఈ ప్రయోగాలను భారీగా నిర్వహిస్తున్నందుకే అంతర్జాతీయంగా ఆంక్షలు కొనసాగుతున్నాయి అయితే వాటిని బేఖాతర్ చేస్తూ కిమ్ జాంగ్ వరుస ప్రయోగాలతో దూసుకెళ్తున్నారు ఇటీవల అత్యాధునిక హైపర్సోనిక్ క్షిపణి ఉత్తర కొరియా పరీక్షించింది అమెరికా మొత్తం భూపాకాన్ని చేరుకోగల ఖండాంతర క్షిపణులను రెండు వేల పదిహేడులోనే పరీక్షించింది ఉత్తర కొరియా అమెరికా దాడుల నుంచి తనను తాను రక్షించుకోవడానికే ఆయుధాలను సమకూర్చుకుంటున్నామని అప్పట్లో ప్రకటించింది ఈ వరుస ప్రయోగాలు ప్రపంచ దేశాలను కలవరానికి గురిచేసింది అమెరికా ఉత్తర కొరియా మధ్య ఉద్రిక్తతలతో మరో ప్రపంచ యుద్ధం తప్పదేమో అనే ఆందోళన వ్యక్తమైంది ఏంటంటే తమకు ఉత్తర కొరియాపై దాడి చేసే ఉద్దేశమే లేదని బడైన్ యంత్రాంగం పదే పదే చెబుతూ వస్తోంది అయినా కిమ్ జాంగ్ తన ప్రజలను ఇతర సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే ఇలా అమెరికా కార్డును బాగా వాడుతుంటారు అదే పనిచేశారు జాంగ్ మొన్న జరిగిన డిఫెన్స్ ఎగ్జిబిషన్లో కిమ్ మాట్లాడుతూ మనల్ని నమ్మే వ్యక్తులు లేదా దేశాలు ఉన్నాయా అని నాకు చాలా ఆసక్తిగా ఉంది వారితో మాకు శత్రుత్వం లేదు కానీ వాటి చర్యలు సురక్షితమని మేం నమ్మేందుకు ఎటువంటి ఆధారం లేదు అని అన్నారు డొనాల్డ్ ట్రంప్ కిమ్ జంగ్ ఉన్ మధ్య రెండు వేల పద్దెనిమిదిలో సింగపూర్ వేదికగా చర్చలు జరిగాయి అమెరికా అధ్యక్షుడితో సమావేశమైన గుర్తింపు పొందారు అయితే ఈ చర్చలు అర్థాంతరంగా జరిగింది అయినా ఎటువంటి పురోగతి లేకుండా ఈ సమావేశం కూడా ముగిసింది దాంతో అమెరికా ఉత్తర కొరియాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది ఈ సమస్య అమెరికాకు అసలు లెక్కలోకి రాదు కానీ కిమ్ జంగ్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడంటే దానికి కారణం ఉంది కొరియాకు ఉన్న ఏకైక దిక్కు చైనా అమెరికా చైనాల మధ్య పచ్చగడ్డి వేస్తే శత్రు తమకు శత్రువు పరిగణిస్తుంది నార్త్ కొరియా అమెరికా రక్షణ బంధం కొనసాగుతోంది అమెరికాకు చెందిన ఇరవై ఎనిమిది వేల ఐదు వందల మంది సైనికులు దక్షిణ కొరియాలో ఉన్నారు ఆగస్టులో ఇరు దేశాలు సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించడం ఉత్తర కొరియా ఆగ్రహానికి కారణమైంది తొలిసారిగా జలంతర్గామి క్షిపణిని దక్షిణ కొరియా పరీక్షించింది ఈ విన్యాసాలపై జోంగ్ ఉన్ మండి పడ్డారు సైనిక శక్తిని బలోపేతం చేయడానికి వారి అనియంత్రిత ప్రమాదకరమైన ప్రయత్నాలు కొరియా ద్వీపకల్పంలోని సైనిక సమతుల్యతను నాశనం చేస్తున్నాయి అస్థిరతను పెంచుతున్నాయంటూ ధ్వజమెత్తారు అందుకే ఇప్పుడు అమెరికాపై ఆరోపణల వర్షం కురిపిస్తున్నారు పైగా తమ పొరుగు దేశం సౌత్ కొరియాపై తమకు ఏ కోపమూ లేదని ప్రకటించడం ఇక్కడ ట్విస్ట్ గానీ చూడాలంటున్నారు నిపుణులు అందుకే ఇకపై తాము క్షిపణుల గురించి చేసింది చాలని అజయంగా పనిచేసే ఆర్మీని రూపొందిస్తామని ప్రకటించారు ఆయన ఏం మాట్లాడినా చప్పట్లతో స్వాగతించే అధికారులు ప్రజలు యథాప్రకారం హర్షధ్వానాలు చేస్తే తమ అంగీకారాన్ని ప్రకటించేశారు లేదంటే వారికి శిక్షలు తప్పవు నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ పాంగ్ లో జరిగిన సెల్ఫ్ డిఫెన్స్ టూ థౌసండ్ ట్వంటీ వన్ లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన సైన్యం ప్రకటన చేశారు అదే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఈ కార్యక్రమంలో కిమ్ మాట్లాడుతూ దేశమైన దక్షిణ కొరియాతో మేము ఎలాంటి శత్రుత్వాన్ని కోరుకోవడం లేదు ఆయుధ సామగ్రిని కేవలం ఆత్మరక్షణ కోసమే సమకూర్చుకుంటున్నాం ఎవరితోనూ యుద్ధాలు చేయటానికి కాదు మేము ఎవరితోనూ యుద్ధం కోరుకోవడం లేదు అదే సమయంలో దేశ సార్వభౌమత్వ రక్షణ కోసం ప్రత్యర్థి లో భయాన్ని పెంచడంపై మాట్లాడతామని కిమ్ అన్నారు తన దేశం యొక్క అతి ముఖ్యమైన లక్ష్యం ఎవరు సవాల్ చేయాలని సైనిక సామర్థ్యాన్ని కలిగి ఉండటం అందుకు పరిష్కారం అని చెప్పారు ఉత్తర కొరియా చర్యలపై ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా ఆ దేశం మాత్రం తన అణ్వాయుధాలను అంతకంతకు పెంచుకుంటూ వెళ్తోంది మరీ ముఖ్యంగా ఇటీవలే ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణులను క్రూయిజ్ మిసైళ్లను ప్రయోగించడం ప్రపంచవ్యాప్తంగా పలు విమర్శలకు తావిచ్చింది అవి ప్రయోగించిన అమెరికాకు వచ్చే నష్టమేం లేదు నార్త్ కొరియాలో బయలుదేరే క్షిపణి క్షణాలను ధ్వంసం చేసే యాంటీ బాలిస్ వ్యవస్థ అమెరికా వద్ద పిచోడి చేతిలో రాయి గురించి ఎవరైనా సరే భయపడతారు అది కిమ్ జాంగ్ ఉన్ విషయంలోనూ జరుగుతోంది అందుకే ఎదురులేని సైనిక శక్తిని నిర్మిస్తామని ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ చేసిన ప్రకటనలో తమకు తోచిన అర్థాలు వెతుక్కుంటున్నారు అమెరికా వైరి విధానాలు అనుసరిస్తున్న నేపథ్యంలో కిమ్ ఈ ప్రకటన చేశారని నార్త్ కొరియా అధికారిక మీడియా రిపోర్ట్ చేసింది ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్ లో నిర్వహించిన సెల్ఫ్ డిఫెన్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ప్రదర్శన వద్ద ప్రసంగించిన కిమ్ తన పొరుగు దేశంతో యుద్దం చేయాలని తమకు లేదని దక్షిణ కొరియాను ఉద్దేశించి అన్నారు మేము యుద్దం గురించి మాట్లాడటం లేదు కానీ యుద్దాన్ని నివారించడం గురించి మాట్లాడుతున్నాం జాతీయ భద్రత కోసం యుద్ధ నిరోధక సంపత్తిని పెంచుకుంటున్నామని కిమ్ అన్నారు ఉత్తర దక్షిణ కొరియాల మధ్య అమెరికా చిచ్చు పెడుతోందని ఆయన ఆరోపించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చాలాసార్లు ఉత్తర కొరియాతో చర్చలకు సుముఖంగా ఉన్నట్లు ప్రకటించారు అయితే ఆంక్షలు సడలించాలంటే ఆ దేశం ముందుగా అణ్వస్త్రాలను వదిలేయాలని బైడెన్ డిమాండ్ చేశారు ఆ డిమాండ్ ను ఉత్తర కొరియా మొదటి నుంచి తిరస్కరిస్తూ వస్తోంది ప్రస్తుతం నార్త్ కొరియా తీవ్ర ఆహార సంక్షోభంలో చిక్కుకుంది అంతేకాదు కరోనా కారణంగా వేలాదిగా జనం చనిపోయినా అరండి దేయం లేదని బుకాయిస్తూ వస్తోంది ఇంతవరకు ఒక్కరికి కూడా కరోనా సోకన్ రికార్డు సాధించినట్టుగా చెప్పుకుంటోంది ఇన్నాళ్లు ఎక్కడో బంకరలు తగిన కిమ్ జంగ్ ఈ మధ్య బయటకు వస్తున్నారు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక వివాదాస్పద అంశాన్ని వెంటేసుకుని వస్తారు ఆ నాలుగు రోజులు పేపర్లలోనూ మీడియాలో హైలైట్ అవుతారు మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోతారు ఇది కొన్నేళ్లుగా సాగుతుంది donde.